హలో, హాయ్, నమస్తే. ఇది ఇవాళ నేను ఫస్ట్ నా టెర్రస్ గార్డెన్ వీడియో చూపెడదాం అనుకుంటున్నాను. ఇది మా ఇల్లు అండి. నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూపెడతాను మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి ఏందని. ఇది చక్రం పూలది, ఇది నాగచెంప అంటారు కదా, ఇది ఇదేమో తమలపాకు, ఇదేమో మెక్సికన్ సన్ఫ్లవర్ అంటారు కదా, సన్ఫ్లవర్స్ లాగానే ఉంటాయి. మా ఇంట్లో తులసి మాత ఇట్లా హ్యాంగింగ్ పాట్స్లో, ఇది సన్ఫ్లవర్, బేబీ సన్ఫ్లవర్ అండి, ఇట్లా చిన్నగా వస్తుంది. ఏదైనా స్పెషల్ ప్లాంట్ గురించి కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. కొన్ని ఇండోర్స్ ఆర్నమెంటల్ అన్నీ ఉన్నాయి దీంట్లో. హ్యాంగింగ్ పాట్స్, స్ట్రింగ్ ఆఫ్ బనానా, దీంట్లో జేడ్ ఉంది, టోటల్ వైన్ ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో, ఇది ఫస్ట్ ఫ్లోర్లో చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్, హుక్ పాట్స్లో పెట్టిన ఇవన్నీ ఇట్లా పెట్టినాం. ఇదేమో సెకండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఊరికే కటింగ్ చేస్తూ ఉంటాను. ఇట్లానే పెద్దగా అవుతూ ఉంటే కటింగ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడ అన్నీ ఇండోర్సే ఉన్నాయి. కొన్ని మటుకి వెజిటేబుల్, అదే పాలకూర అలాంటివి ఉన్నాయి. ఇంకా దీంట్లో పాలకూర వేసి ఉంచాను, పుదీనా, ఇదంతా పాలకి ఉంది, కొత్తిమీర వేసా దీంట్లో, ఇదంతా కొత్తిమీర వేసా, దాంట్లో మెంతులు వేసా, దీంట్లో మటుకే కొత్తిమీర వేసా. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. టెర్రస్ గార్డెన్ ఉంది, సెకండ్ ఫ్లోర్లో ఉంది, సారీ సెకండ్ ఫ్లోర్ కాదు, థర్డ్ ఫ్లోర్లో టెర్రస్ గార్డెన్ ఉంది. ఇది చూడండి, ఇవన్నీ రోజ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ చూడండి. మ్యాక్సిమం అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర రోజెస్. ఎవరికైనా పాటింగ్ మిక్స్ కానీ వీటికి ఇచ్చే కంపోస్ట్ ఎరువుల గురించి, మాన్యూస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వీడియో పెడతాను. స్పెషల్ ప్లాంట్స్ గురించి ఏమైనా, నేను ఓవరాల్గా వీడియో పెడుతున్నాను. ఈ ప్లాంట్ గురించే కావాలి అని పెట్టినా కూడా పెట్టండి, నేను పెడతాను. వీటికి ఏమేమి ఎరువులు ఇస్తామో ఏంటి అని. ఇవన్నీ ఫ్లవర్స్ సెక్షన్ అన్నమాట. ఎంట్రీలో ఇది, ఇక్కడ స్టేర్కేస్ నుంచి ఎంట్రీలో ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టాము. ఇది మునగ, ఇక్కడ పెద్ద మునగ ఉండేది, ఇప్పుడు తీసేసాము, మళ్ళీ అదే వచ్చింది, ఫ్లవరింగ్ ఉంది చూడండి. మందారాలు చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇదంతా మడి, మడిలో ఉన్నాయన్నమాట. ఇది ఒక్క మడి మాత్రం మేము ఒకటి కట్టించాము. ఇంకో మందార, ఇది గంధం కలర్ అంటారు కదా, మధ్యలో మరును. ఇప్పుడు చాలా పూస్తుంది, చాలా ఎక్కువ పూస్తుంది పూలు, ప్యాషన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్. ఇదంతా మందారాలు, ఇదంతా ఒకటే మందారం చెట్టు. ఇది నిమ్మ, దానిమ్మ, దానిమ్మ. ఇది రేగు అండి, బేరు, యాపిల్ బేర్ అంటారు కదా, యాపిల్ బేరు. ఇది ఒక మందార, ఇంకో ఇది వీరజాజ, సన్నజాజి. ఇది బేర్ చెట్టే, ఇది మల్లెపూలు, పెద్ద మల్లె. ఇప్పుడు సీజన్ కాదు కదా, కొద్దిగా పూస్తున్నాయి. ఇది రణపాల అంటారు కదా, రణపాల ప్లాంట్. బీరా, చామదుంపలు, ఇవి బెండ. ఈ బెండ బాగుంటుంది, ఇది ఎలిఫెంట్ లేడీ ఫింగర్ అంటారు కదా, బాగుంటుంది ఇది. ఇది వంకాయలు, గుత్తి వంకాయలు,
చూడండి, బుద్ధి వంకాయలు. ఈ లైన్ అంతా ఇంకా బెండ ఇవి ఉన్నాయన్నమాట. ఇది బెండ, ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్. మధ్యలో మధ్యలో అవే గింజలు పడే వస్తూ ఉంటాయి. ఇంకొక్కొక్కసారి తీసేస్తాను, ఒక్కొక్కసారి వస్తాను. అట్లయితే గోంగూర, ఇంకో బీరకాయలు, బీరకాయ బీరకాయలు. ఇది పసుపు, బీర చూడండి, ఇట్లా కిందికి పడిపోయి ఉన్నాయి. ఇదేమో చెరుకు, ఇది బీర మునగ, ఇది గన్నేరు, గన్నేరు. ఇక్కడ ఒక దానిమ్మ ఉంది. ఇంకా ఇట్లా బర్డ్స్ తినేస్తే దానిమ్మ ఎక్కువ ఏమి ఉండవు. అసలు మేము ఎప్పుడు తినము, అవే బర్డ్సే తినేస్తే చూడండి. ఇంకా ఇట్లా మొత్తం తినేస్తే చాలా కాయలు వస్తాయి దానిమ్మ, కానీ బర్డ్సే తినేస్తే. ఇది నాలుగు చెంప పిండ పెట్టాను కదా, అది ఇది బీర పిండ. ఎడినియం, ఇది ఇది రిక్క అండి. ఇది ఇది ముద్దలాగా ఉంటుంది కదా, మెరూన్ కలర్. అది రోజ్ ప్లాంట్స్ కొత్తగా పెట్టాను. ఇవి శంకు పూలు లేవు ఇప్పుడు ఫ్లవర్స్. ఇది ముద్ద, ఇది రెక్క, గోరింటాకు. బెండి, ఇన్సులిన్ ప్లాంట్. ఇది ఉసిరి, సపోటా. సపోటా రెండు ఉన్నాయి నా దగ్గర. ఇది కూడా బ్రింజాలే. ఇది వైట్ శంకు, ఇది గ్రేప్స్ వైన్. స్టార్ ఫ్రూట్, ఈ పక్కనేమో తోటకూర కట్ చేసాము. ఇది కూడా గ్రేప్స్ వైనే. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్, డ్రాగన్ ఫ్రూట్. ఇంకా బీరకాయ, ఇది మారేడు, మారేడు బీర పెట్టాము. ఇది కర్పూర తులసి అంటారు కదా, అది అటు సైడు. ఇంకా బిల్లగన్నేరు ఉంది కదా, బిల్లగన్నేరు. ఇది ఒక మందార, చిన్న ముద్దు మందార. ఇది పపాయ, ఇది రెండు పపాయాని. ఇది ఒక మునగ, ఇది ఒక మునగ. ఇదేమో మేము దీంట్లో వచ్చిన వేస్టేజ్ని కంపోస్ట్ చేస్తామన్నమాట. ఇంకా దీంట్లో వేసేసి కొంచెం మట్టి వేసేస్తాం అంతే. ఇది ఉంది దీంట్లో, ఈ చిన్న చిన్నవి కదా, దీంట్లో తోటకూర అలాంటివి వేసా. ఇది డ్రాగన్, డ్రాగన్ చూడండి, ఇదంతా డ్రాగనే. ఇదే మదర్ ప్లాంట్. ఇంకా దీంట్లో నుంచి కొన్ని సాప్లింగ్స్ తీసి పక్కకు చిన్న చిన్న వాటిలలో పెట్టాను. దానికి కూడా ఒకటి రెండు కాస్తాయి. ఇది దొండ, దొండ తీగ. ఇదంతా దొండని, దీంట్లో రెండు రకాల దొండలు ఉన్నాయి. ఇంకా మధ్యలో సొరకాయ తీగ అల్లింది చూడండి. సొర ఇప్పుడే పిందలేసింది, తెంపేశాము ఇవాళే తెంపేశాము. ఇది ఒక తమలపాకు, ఇవాళ దొండకాయ తెంపేసినాము. దీనికి ఏమి ప్రజెంట్ అయితే ఏం లేవు. ఇది ఒకటి లావు దొండ ఉంది, మధ్యలో పెన్సిల్ దొండ కూడా ఉంది. రెండు రకాలు ఉన్నాయి దీంట్లో. ఇది పెన్సిల్ దొండ అన్నమాట, పెన్సిల్ దొండ. ఇట్స్ ఇది ఒక్కటి పెన్సిల్ దొండ. ఈ రెండు మాత్రము లావుగా ఉంటాయి కానీ నాటు రకము బాగుంటుంది, పెద్దగా అవుతాయి కాయలు. ఇక్కడ ఒక సొరపాదు, ఇప్పుడు అక్కడ కాయలు చెప్పటే ఇక్కడ నుంచి వెళ్ళింది పాదు. బీర, ఒక్క బీరకాయ ఉంది. ఎర్రబచ్చలి, అలోవేరా. బంతి, ఇది సీతజడ పూలు అంటారు కదా అవి. వంకాయలు, గుత్తి వంకాయ. పర్పుల్ వంకాయలు కూడా ఉండేది, తీసేసాను నేను. ఇంకా ఇవన్నీ గుత్తి వంకాయలే. చూడండి ఇట్లా పడిపోయింది, కాయలు ఉన్నాయి కిందికి, ఉన్నాయి అన్నీ కనిపించట్లేదు.
కిందికి ఉన్నాయి. ఇవన్నీ వంకాయ పాదులే. ఇది బెండకాయ మునగా. ఇది ఉసిరి, చిన్న ఉసిరి ఉంటుంది కదా, చిన్న ఉసిరి. ఇది మళ్ళీ ఇంకొక సపోటా. ఇందాక ఒక సపోటా చూపెట్టే కదా, ఇది ఒక సపోటా. మల్బెర్రీస్, మల్బెర్రీ. ఇవన్నీ ఫ్లవర్స్. ఇక్కడ కొంచెం గొంగూరు ఉంది. ఇది ఒక బీరా తీగ. ఇది ఒక ఇవి కట్టింగ్స్ తీసి పెట్టాను అన్నమాట. ఇందాక అది మదర్ ప్లాంట్, దాని నుంచి కట్టింగ్స్ తీసి పెట్టాను. ఇంకో చూడండి, ఇంకొకటి ఉంది కదా, ఎడ్జిలోకి పెట్టిన అనమాట. ఇవి అసలు చాలా గుచ్చుకుపోతాయి, సో అన్నీ ఎడ్జిలలో పెట్టుకోవాలి. మరి సెంటర్లో అయితే అస్సలు పెట్టద్దు. ఇది ఓవరాల్గా గార్డెన్ వ్యూ. బెండకాయలు చూడండి, సీడ్స్ కోసమని వదిలేసాము. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా ఓవరాల్గా వ్యూ అనమాట. ఇంకో బీర తీగలు పెట్టాం దీంట్లో మధ్యలో. ఫ్లవర్స్ అన్నీ ఇట్లా వచ్చే ఉన్నాయి, తెంపేసి ఇక్కడ వేసేసాయి అనమాట. చాలా పూస్తున్నాయి ఇప్పుడైతే. నిమ్మకాయలు చూడండి, చెట్టు చిన్నగానే ఉంది కానీ ఇది ఫస్ట్ క్రాప్, మంచిగా వచ్చినాయి. కాయలు అయితే బాగా వచ్చినాయి. అవి చూడండి, కిందికన్నా ఎక్కువ కనిపించట్లేవు. ఇంకా చాలా చెట్టు మధ్యలో ఉన్నాయి, కనిపించట్లేదు అందుకని. చిన్నది చెట్టు అయితే ఇది ఈ మడిలోనే ఉంది. ఇవన్నీ మడిలోనే ఉన్నాయి. ఇక్కడ ఒక డ్రాగన్ ఉంది చూడండి. ఇవన్నీ ఆ ప్లాంట్ నుంచి కట్టింగ్స్ పెట్టిన డ్రాగన్స్. ఇది సైడ్కి, ఇది కూడా ఎడ్జ్ పారాపెట్ వాల్కి పెట్టాయన్నమాట. మార్నింగ్ లోరీ. ఇది ఓవరాల్గా గార్డెన్ అండి. ఏదైనా పర్సనల్గా ఏదైనా ప్లాంట్ గురించి కావాలి అంటే కామెంట్ చేయండి, నేను పెడతాను. నాకు తెలిసిన సజెషన్స్ అయితే ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ అండి, బాయ్.